వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొట్టమొదటిసారిగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు తక్కువ స్కోర్కే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో భారత జట్టు 217 పరుగులకే పరిమితమైంది. అయితే భారత జట్టు బ్యాట్స్మెన్స్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీని నమోదు చేయలేకపోయారు. ఇక క్రీజ్లో నిలదొక్కున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక నీల్ వాగ్నర్ వేసిన బంతికి చెత్త షాట్తో సునాయాస క్యాచ్ ఇచ్చి తొడిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే రహానే ఇక్కడ న్యూజిలాండ్ ట్రాప్లో పడిపోయాడు. తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రహానేను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అప్పటికప్పుడు అద్భుత వ్యూహాన్ని రచించి ఫలితాన్ని సాధించాడు. నీల్ వాగ్నర్ వేసిన 79 ఓవర్లో 2 బంతులను డాట్ చేసిన రహానే 3 బంతిగా వచ్చిన షార్ట్ బాల్ను గాల్లోకి ఆడాడు. బంతి స్క్వేర్ లెగ్ దిశగా పడగా అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో 2 పరుగులు వచ్చాయి. ఆ పరుగులతో 49 రన్స్ మార్క్ అందుకోగా హాఫ్ సెంచరీ కోసం సింగిల్ తీస్తాడని భావించిన కేన్ విలియమ్సన్ దాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా లెగ్ ఎంపైర్ పక్కనే టామ్ లాథమ్ను ఫీల్డింగ్ పెట్టాడు. ఇక వాగ్నర్ అదే తరహా షార్ట్ పిచ్ బంతి వేయగా షాట్ ఆడాలా వద్దా అనే అయోమయంలో రహానే వికెట్ సమర్పించుకున్నాడు. బ్యాట్కు తాకిన బంతి నేరుగా టామ్ లాథమ్ చేతిలో పడింది. అయితే రహానే హాఫ్ సెంచరీ మార్క్ కోసం సింగిల్ తీసే ప్రయత్నంలో ఆడినట్లు కనిపించింది. కొంచెం గట్టిగా ఆడినా బంతి బౌండరీకి వెళ్ళేది, కానీ కేన్ మామ బిగించిన ఉచ్చులో రహానే చిక్కుకున్నాడు. వాస్తవానికి ఆ బంతి గొప్పదేం కాదు. మంచి బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రహానే అనవసర షాట్తో వెనుదిరిగాడు. దాంతో భారత జట్టు కష్టాల్లో పడడమే కాకుండా తక్కువ స్కోర్కి పరిమితమైంది. మొత్తానికి కేన్ విలియమ్సన్ ఉచ్చులో రహానే పడి అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్,